సూర్యం ప్రణమామ్యహం. ఈ రోజు మనం చందమామ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. చందమామ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ చూడడానికి గుండ్రంగా ఉంటుంది, కానీ చందమామ ఉండేది ఎగ్ షేప్. చందమామ పైకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ అక్కడ 6 జెండాలు పాతారు, కానీ అందులో 5 మాత్రమే నిలబడ్డాయి, 1 పడిపోయింది. కానీ ఈ జెండాలు సూర్యుడి రేడియేషన్ వల్ల తెల్ల రంగులోకి మారిపోయాయి. మన భూమి మీద ఉన్న బరువుతో పోలిస్తే చందమామ పైకి వెళ్ళినప్పుడు మన బరువు భూమి మీద ఉన్న బరువులో 16.5% మాత్రమే ఉంటుంది. ఒకే నెలలో 2 పౌర్ణమిలు వస్తే రెండో దాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు. ఒకవేళ చందమామ లేకపోతే మనకు ఒక రోజుకి 24 గంటలు కాదు, కేవలం 6 గంటలు మాత్రమే ఉండేవట. చందమామ పైన ఉండే దుమ్ము గన్ పౌడర్ వాసన కలిగి ఉంటుందని ఆస్ట్రోనాట్స్ తెలిపారు. చందమామ ఏర్పడినప్పుడు ఉన్న దూరానికి ఇప్పుడు ఉన్న దూరం 18 రెట్లట. అలాగే భూమి నుంచి చందమామ ఏడాదికి 3.78 సెంటీమీటర్ల దూరం కదులుతూ దూరం అవుతుంది. చందమామపై పూర్తిగా ఒక రోజు అంటే భూమి మీద దాదాపు 29 రోజులు. చందమామను కారులో చేరుకోవాలంటే గంటకు 95 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి, అంటే 6 నెలల కంటే తక్కువ సమయమే పడుతుంది. సూర్యుడు చందమామ కంటే దాదాపు 400 రెట్లు పెద్దగా ఉంటాడు. అలాగే భూమికి దాదాపు 400 రెట్లు మరింత దూరంగా ఉంటుంది, కానీ రెండూ ఆకాశంలో ఒకే సైజులో కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.